అల్వాల్ రైల్వే ఎంప్లాయీస్ కాలనీ అధ్యక్షుడు విఘ్నేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలు దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షేత్ర క్షేత్రేత్రి డెకరేషన్ చాలా బాగొచ్చింది. అలాగే ప్రతిరోజు కూడా మా దగ్గర మంచి భోజనం అన్నదానం అనేది అందరికీ కూడా అందిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మా స్నేహితులు, మా బంధుమిత్రులు, కాలనీవాసులు అందరి సహకరిస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో ప్రతి ఏటా ఇంకా కొంచెం గ్రాండ్గానే చేసుకుంటూ వెళ్తున్నాం. వచ్చేసారి కూడా ఇంకా దీనికన్నా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం. మీరందరి సహకారంతో మేమంతా ముందు కూడా వెళ్తున్నాం. జై మాత, జై దుర్గామాత. శ్రీ విఘ్నేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, మిగతా శిష్య బృందం అందరూ కూడా గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు అత్యంత శ్రద్ధాభక్తితోని. మరి మాలాధారణ వేసి మరి దీక్ష పూర్తి కాగానే మరి కనకదుర్గ విజయవాడ దర్శనం చేసుకుని
వచ్చి మిగతా వారికి ఆ యొక్క ప్రసాదాన్ని వితరణ చేస్తుంటారు. ఈ దేవిని నవరాత్రులలో ఎవరైతే ఉపవాసంతో నియమనిష్టలతో ఉన్నారైతే వారికి ఆరోగ్యము ఐశ్వర్యము ధనము ధాన్యం సమకూరుతుంది. నవగ్రహ బాధల్ని కూడా పటాపంచలైపోతాయి. ఎటువంటి సందేహం లేదు, అనుకున్నవ నెరవేరుతుంది. ఆయుర ఆరోగ్యాలు పుత్ర పౌత్రాదులు వస్తాయన్నమాట. దేవీ భాగవతం చెప్తున్నది అన్నమాట. ఇవాళ మై బాలా త్రిపసుందరదేవికి అవతారం ఇచ్చింది. ఒక్కొక్క అవతారంతో అమ్మవారు 9 ఏళ్ళ వరకు ఈ విధంగా చేసి ఒక ఖడ్గాన్ని ధరించి ఆ మహిషాసుర మర్దిని సంవరిస్తుంది అన్నమాట. ఆ యొక్క హిమగిరి పర్వతం ఎక్కి ఆ హిమగిరి పర్వతం దాటిన తర్వాత జమ్మీ వృక్షం ఉంటుంది, ఆ చెట్టు కింద ఆయుధ పూజ చేస్తుంది. శ్రీరాముడు వస్తాడు, అక్కడ శ్రీరాముని దర్శిస్తుంది అన్నమాట అమ్మ. ఆ శ్రీరాముడు చెప్తాడనమాట, అమ్మవారిని కూడా శ్రీరామచంద్రుడు పూజిస్తాడు. పూజించి ఆ అమ్మవారిని మరి ఈ యొక్క మహిషాసుని మర్దిని మహిషాసుని సంవరించాలని చెప్పి ఈ యొక్క మహిషాసు సంవారం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఈ అద్భుతంగా ఉంది విజయవాడ కనకదుర్గాల విజయవాడలో ఏ విధంగా ఉంది డెకరేషన్ కూడా అంత అద్భుతంగా చేస్తున్నారు. ప్రతిరోజు నిత్యం అన్నదానము, మరి బ్రాహ్మణులకు గోదాన భూదాన హిరణ్యదాన సువర్ణ వస్త్రదానాలు, చండీ హోమం ఉంటుంది. మరి యథావిధిగా దుర్గాష్టమి రోజున అత్యంత వైభవంగా చండీ హోమాన్ని నిర్వహిస్తారు. కావున భక్తాగ్రత అంతర్గత సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని మా యొక్క ప్రార్థన.